దేవునామానికి స్తోత్రాలు. వాక్యం వినుచు వాక్యం ద్వారా మేలులు పొందుచున్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరట ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నాం. మరి దేవుడు గత కాలమంతా ఆయన రెక్కల చాటు మనల్ని భద్రపరిచి ఇంతవరకు కూడా మనలను దేవుడు సజీవుల గుంపులో ఉంచాడు. అందును బట్టి ప్రభువులో మనమందరం కూడా సంతోషించాలి. ఎందుకంటే ఈ భయంకరమైనటువంటి కష్టకాలంలో, ఈ యొక్క భయంకర ఉపద్రవ కాలంలో కూడా అనేక మంది ఈ భూలోకమును విడిచిపెట్టి అనేక మంది చాలా నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా ఆయన వాక్యం వినుచు, ఆయన వాక్యం ద్వారా పోషింపబడుతూ, ఆయన వాక్యం అనే జీవాహారం ద్వారా మన తృప్తి పొందుతూ జీవించుచున్నటువంటి మనం అందరం కూడా ప్రభు ఇచ్చినటువంటి మహాభయం బలమైన కృపను బట్టి మనం ఈ విధంగా జీవించగలుగుతున్నాం. దేవుని సన్నిధిలో మీరందరూ కూడా బాగున్నారని నేను ఆశపడుతున్నాను. మీ అందరి కొరకు నిశ్చయం ప్రార్థన చేస్తున్నాం. మరి వాక్యం ద్వారా అనేక మంది, మరి వాక్యం వినిచున్న వీక్షకులు అనేక మంది, మీ వాక్యం ద్వారా మేము మేలులు పొందాము, ఆశీర్వాదాలు పొందామని అనేక మంది బలపడ్డామని అనేక మంది తెలియజేస్తున్నారు. వారందరిని బట్టి మేము ఎంతగానో ఆనందపడుతున్నాం. మరి యొక్క మారు ప్రభు యొక్క వర్తమానాన్ని మీ అందరితో పంచుకోవడానికి దేవుడు అల్పుడను అయోగ్యుడనైనటువంటి నాకు ఈ శ్రేష్టమైన సమయాన్ని, ఒక బలమైన విలువను దేవుడు నాకు ఇచ్చాడు. అందును బట్టి ప్రభు నన్ను ఎంతగానో ఆశపడుతున్నాను. ఏ యోగ్యత లేనటువంటి నన్ను ఎన్నుకుని ఈ విధముగా దేవుని వర్తమానాన్ని మీ అందరితో పంచుకోవడానికి, దేవుని వర్తమానాన్ని మనమందరూ కూడా ధ్యానించడానికి దేవుడు యొక్క శ్రేష్టమైన సమయాన్ని మనకి ఇచ్చాడు. వాక్యం ద్వారా మనము ఎప్పుడైతే బలపడతామో, వాక్యం విని ఆ వాక్య ప్రకారం ఎప్పుడైతే మనం జీవిస్తూ మన యొక్క అనుదిన కార్యక్రమాల్లో మన యొక్క కార్యాలు, ప్రయత్నాలు, మన పనులను దేవుని యొక్క వాక్యాన్ని ముందు ఉంచుకునే వాక్యం ద్వారా మనం బలపడి ఆ వాక్యాన్ని చేత పట్టుకొని మనము జీవించి వేస్తున్న ప్రతి అడుగు కూడా వాక్యానుసారంగా మనం జీవిస్తూ ఆ వాక్యపు నీడలో మనం బ్రతుకుతున్నప్పుడు దేవుడు మనము చేసే ప్రతి పనిని కూడా మనసారా దేవుడు ఆశీర్వదిస్తాడు. దాన్ని దీవించి అనేకమైన అద్భుత కార్యములు దేవుడు జరిగిస్తాడు. ప్రభు నమ్మిన బిడ్డలమైన మనము ప్రభువును కలిగి ఉన్నామంటే అది గొప్ప ఆధిక్యత. ఈ భూలోకములో కోట్ల రూపాయలు, మరి అనేక ధనతమ సంపదలు, అనేకమైనటువంటి మరి భూములు, పొలాలు, మేడలు, అంతస్తులు ఇవి కాదండి మనిషికి కావలసింది. దేవుని వాక్యమును గైకొని దేవుని వాక్య ప్రకారముగా ఎవరైతే జీవిస్తారో, ఎవరైతే ప్రభువును కలిగి ప్రభువుని చేత పట్టుకొని ప్రభు ఇస్తున్న ఆశీర్వాదాలు పొందుకుంటూ ఆశీర్వాద దీవెనతో నింపబడతాడో వాడే మరి గొప్ప యోగ్యుడు, గొప్ప బలమైన వ్యక్తి అని ఈ పరిశుద్ధ లేఖన భాగాల నుంచి మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క సన్నిధిలో వాక్యం నిచ్చున్నటువంటి మీ అందరికీ ఈరోజు ఒక ప్రత్యేక అంశం ద్వారా ప్రభువుని దర్శించాలని, ప్రభు యొక్క వాక్యాన్ని మనము ధ్యానించాలని నేను ఎంతగానో ప్రభువును ఆశపడుతున్నాం. దేవుని యొక్క వర్తమానాన్ని వినడానికి ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని ఇంకా వర్తమానంలోకి మనం వెళ్దామండి. ప్రతి ఒక్కరు తలలు ఉంచి ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రార్థించండి. అయ్యా, మరి మీ దాసుని మరి ఎత్తుపెట్టి నీ ఆత్మ అభిషేకంతో నిలవబెట్టి అయ్యా ఈరోజు మాతో ఏ వర్తమానం దేవా మరి మాట్లాడబోతున్నావో మీ దాసునిలో నుండి గూఢార్థముతో కూడిన పరమార్థములు తేటగా మాతో బోధించండి ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా మనసులో ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రిని ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలయ్యా. ఇదిగో దేవా నాయన, ఇంతవరకు నీ బలమైన కాపుదలు ఇచ్చావు అయ్యా. ఇదిగో మరలా ఈ యొక్క వాక్యమును ధ్యానించడానికి అయ్యా వాక్యం వెలుగులో నిన్ను నాయన వెతుకుటకు, అయ్యా నీతో కలిసి జీవించుటకు సహవాసం చేయడానికి అల్పుడని నాకు ఈ అవకాశం నాకు ఇచ్చావయ్యా. ఈ వాక్యం వినడానికి ఎంతమంది అయితే మరి సిద్ధపడి ఉన్నారో వారందరితో కూడా మీరు సూటిగా మీరే మాట్లాడండి అయ్యా. వర్తమానం ద్వారా అనేక మంది ఆ జీవితాలు, అనేక మంది బ్రతుకులు బాగుపడాలయ్యా. వారి బ్రతుకుల్లో నూతనమైన మార్పు కలగాలి. గొప్ప కార్యం జరిగించమని యేసునామమును అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. దేవుని యొక్క వర్తమానాన్ని మనం పంచుకుందామండి. పరిశుద్ధ గ్రంథము నుండి ఈరోజు ఒక వ్యక్తి గురించి మీతో మరి పంచుకోవాలని, వాక్యాన్ని ధ్యానించాలని ప్రభునందు నేను ఆశపడుతున్నానండి. పరిశుద్ధ గ్రంథము నుండి రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనము నుండి 7వ వచనము వరకు
చదువుకున్నప్పుడు అక్కడ ఒక చక్కటి విచిత్రమైన సంఘటన, ఒక బలమైన అద్భుతమైన కార్యము ఈ ప్రపంచంలో ఎక్కడా చూడని ఒక మంచి శ్రేష్టమైనటువంటి సంఘటన అక్కడ జరిగినట్లుగా మనం గమనిస్తున్నాం. 4వ అధ్యాయము చదువుకుందాం. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము మొదటి వచనం కొన్ని మాటలను మనము చదువుకుందాం. అంతట ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయేను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండెనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా ఇద్దరు కుమారులు తనకు దాసులుగా ఉండుటకే వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు నీవు బయటకి పోయిని ఇరుగు పొరుగు వారందరి వద్ద దొరకగలిగినటువంటి ఒట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకును. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని వద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. పాత్రలనియు నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారులతో చెప్పగా, వాడు మరేమీ లేదని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయేను. ఆమె దైవజనుడైన అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన వారితో నీవు నీ పిల్లలు బ్రతుకుడు అని ఆమెతో చెప్పాను. ఈ చదవబడిన వాక్యమును మనము గమనించినప్పుడు ఇక్కడ ఎలీషా, దైవజనుడైన ఎలీషా కనిపిస్తున్నాడండి. ఇక్కడ దైవజనుడైనటువంటి ఎలీషాను చూచినప్పుడు ఆయన ఆత్మ సంబంధమైనటువంటి మనోనేత్రము కలిగిన వ్యక్తి. ఆయన అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతమైన కార్యములు చేసినటువంటి గొప్ప ప్రార్థనా వీరుడు, మరి ఆత్మీయ స్థితిలో మరి ఎదుగుతున్నటువంటి గొప్ప వ్యక్తి. అనేక మంది బ్రతుకులలో అనేక మంది అద్భుతములు, అనేక ఆశ్చర్య కార్యములు చేస్తూ దేవుడు ఆయనతో ముఖాముఖిగా మాట్లాడుతూ ప్రతి విషయములో కూడా దేవుడు ఎలీషాతో మాట్లాడుతూ ఉండేవాడు. ఎందుకంటే ఎలీషా యొక్క సహవాసము ఈ లోక ప్రజలతో, లోక మనుషులతో కాదు, కానీ సాక్షాత్తు దేవుడైన యెహోవాతోనే ఆయన సహవాసమును, సాంగత్యము కలిగి జీవిస్తూ ఉండేవాడు. ఎందుకంటే కన్ను మూస్తే దేవుడు, కళ్ళు తెరిస్తే దేవుడు, కూర్చుంటే దేవుడు, నిలబడితే దేవుడు, ఎక్కడ వెళ్ళినా సరే మరి 24 గంటలు దేవుని జాసే, దేవుని ఆశే, దేవుని తలంపే ఆత్మ సంబంధముగా, ఆత్మస్వరూపిగా ఉంటూ అనేకమైన అద్భుతములు చేస్తున్నాడు ఈ దైవజనుడని ఎలీషా. అయితే ఇక్కడ చూసినప్పుడు ఒక దేశములు, ఒక ప్రాంతములు మరి ఆయన దగ్గర పరిచర్య చేస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఆయన హఠాత్తుగా ఆయన లోకం విడిచిపెట్టాడు, ప్రభునందు ఆయన నిద్రించాడు. నిద్రించినప్పుడు ఆ యొక్క అతని భార్య వచ్చింది. భార్య వచ్చి, అయ్యా, నీ శిష్యులలో ఒక ఆయన ఉన్నాడు, ఆ నా పెనిమిటి చనిపోయాడయ్యా అని, ఆయన యెహోవా యందు భక్తి గలవాడే ఉండెనని నీకు తెలిసే ఉన్నది అని దైవజనుడైన ఎలీషాకు ఆయన శిష్యుడైనటువంటి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆయన భార్య వచ్చి ఆయన భర్త గురించి, పెనిమిటి గురించి చెప్తుంది. దేవుడంటే చాలా భయం కలిగి ఉండేవాడు, నీ ఎడల ఎంత చక్కటి పరిచర్య చేశాడయ్యా, హఠాత్తుగా ఆయన ఈ లోకం విడిచిపెట్టాడయ్యా. అయితే ఇక్కడ మాకు చూస్తే ఒక భయంకరమైనటువంటి సమస్య, ఒక సవాలుగా మారిందయ్యా అని తెలియజేసినప్పుడు అక్కడ ఒక అద్భుతమైన కార్యం దేవుడు అక్కడ జరిగించాడు. దేవుని సన్నిధిలో చూసినప్పుడు దైవజనుడైన ఎలీషా మరి యొక్క ఏమంటున్నాడంటే, అక్కడ చూసినప్పుడు మరి ఇప్పుడు అప్పులు వాడు అక్కడ మరి చనిపోయిన పెనిమిడి యొక్క భార్య వచ్చి ఆయనకి ఏం చెప్తుందంటే, అయ్యా, అప్పుల వారిద్దరు నా కుమారులు తమకు దాసులుగా ఉండటే వారు పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొర్ర పెట్టగా, దేవుని సన్నిధిలో ఎలీషా దగ్గరకు వచ్చింది, ఎలీషా పాదాల వద్దకు వచ్చింది, అయ్యా మరి నీ యొక్క శిష్యుడు
అయ్యా నీకున్న దేవుడు పరిచర్య చేస్తున్న శిష్యులు అనేక మంది ఉన్నారయ్యా. ఒకనొక శిష్యుడి యొక్క భార్యను నేను, మరి నా భర్త నా పెనిమిటి చనిపోయాడయ్యా, చనిపోయాడు. మరి నాకు మరి అప్పులు వారు వచ్చారు, అప్పులు వారు వచ్చి అప్పు కడతావా లేదా అని లేదా నీ ఇద్దరు కొడుకుని తీసుకెళ్ళి మేము పని చేసుకుంటా, పని చేయించుకుంటా, బానిసలుగా ఉపయోగించుకుంటాం, నీ ఇద్దరు కొడుకుని తీసుకెళ్ళిపోతాము అని వారు వచ్చి మమ్మలను అనేక విధములుగా మరి బాధిస్తున్నారయ్యా, వేధిస్తున్నారని తెలియజేసినప్పుడు దైవజనుడైనటువంటి ఎలీషా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడంటే ఈ మరి అక్కడ చూసినప్పుడు వచనంలో ఎలీషా నా వలన నీకేమి కావలెను అని దేవుని యొక్క వాక్యంలో అక్కడ ఎలీషా మాట్లాడుతున్నాడు. ఆ యొక్క స్త్రీతో అడుగుతున్నాడు మరి ఎలీషా చెప్తున్నాడు, దైవజనుడైన ఎలీషా అంటున్నాడు, అమ్మా నువ్వు మంచిదే, మరి ఆయన చనిపోయాడు, ప్రభునందు నిద్రించాడు, మరి నీకేం కష్టం వచ్చింది, నీకేం కావాలి, ఏ అవసరత కలిగి ఉన్నావని దైవజనుడని ఎలీషా ఆశ యొక్క మరి చనిపోయిన వ్యక్తి యొక్క భార్యతో అక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ వచనంలో చూసినప్పుడు ఎలీషాలో కొన్ని బలమైన శ్రేష్టమైన లక్షణాలు ఉన్నాయండి. ఎందుకంటే బైబిల్ గ్రంథములో కూడా చాలా మంది భక్తులు ఉన్నారు, కానివ్వండి అందరి భక్తులలోకి వెళ్ళానండి, ఈ యొక్క ఇరిష యొక్క శ్రేష్టమైనటువంటి లక్షణాలు, శ్రేష్టమైన గుణగణాలు కలిగిన వాడు. భూలోకములో చాలా పండ్లను మనం చూస్తాం, చాలా రకాల పువ్వులు, చాలా రకాల చెట్లు చూస్తాం, కానీ అన్ని రకాల చెట్లకు ఒకే రకమైన గుణగణాలు కానీ, ఒకే అన్ని రకాల చెట్లకు అన్ని రకాలైనటువంటి పుష్పాలకు ఒకే శ్రేష్టత ఉండదండి. కానీ ఇరిషాలో ఉన్న ఒక ప్రత్యేకమైనటువంటి బలమైనటువంటి శ్రేష్టమైన లక్షణాల గురించి పరిశుద్ధాత్మ దేవుడి రోజు మనందరితో మాట్లాడబోతున్నాడు. ఇక్కడ ఎలీషాలో కొన్ని విలువైన శ్రేష్టమైన లక్షణాలు కనబడుతున్నాయి. చూసినప్పుడు మొట్టమొదటిగా చూస్తే అక్కడ దైవజనుడని ఎలీషా పాదాల వద్దకు మాకు విధవరాలు అనగా తన భర్త చనిపోయి వేదనలు, కష్టములు, శోధనలు, ఒక భయంకరమైన అప్పుల భారముతో, గుండె నిబ్బరం చేసుకుని గుండె భారముతో, వేదనతో ఏమరి దైవజన ఎలీషా పాదాల వద్దకు వచ్చింది. మరి ఇక్కడ ఎలీషాలో ఉన్నటువంటి మొట్టమొదటి శ్రేష్టమైన గుణగణం ఏంటంటే అక్కడ దాని సన్నిధి కలిగిన ఎలీషా, సన్నిధి కలిగిన వాడు. అంటే ఎలీషా అంటే దైవజనుడని ఎలీషా అనగా దేవుని సన్నిధికి, దేవుని సన్నిధానానికి సాదృశ్యం. దేవుని యొక్క సన్నిధులు ఇక్కడ ఏలి అక్కడ ఆమె కష్టములు ఆమె మనుషులు గుర్తుకు రాలేదండి, ఆమె బంధువులు గుర్తుకు రాలేదండి, స్నేహితులు గుర్తుకు రాలేదండి. తను చాలా సంవత్సరాల నుంచి బ్రతుకుతూ అదే దేశంలో ఉంటున్నాడు, ప్రజలు కానీ అక్కడ పరిస్థితులు కానీ అక్కడ వాతావరణం కానీ ఏమీ గుర్తుకు రాలేదు. కానీ ఆమెకు కష్టకాలం వచ్చినప్పుడు ఆమెకు ఎవరు గుర్తుకొచ్చారంటే దైవజనుడు గుర్తుకొచ్చాడు. దైవజనుని వద్దకు పరిగెట్టుకుంటా వచ్చింది, దేవుని యొక్క సన్నిధిని ఆశ్రయించింది. తప్పకుండా ఎలీషా నాకు సహాయం చేస్తాడు అని నమ్మింది. నమ్మి వచ్చిన ఆమెను ఎలీషా మరి యొక్క కష్టకాలములో నుండి అక్కడ అద్భుతమైన కార్యాన్ని అక్కడ జరిగించినట్లుగా మనం గమనిస్తున్నాం. వెంటనే అక్కడ ఎలీషా అడుగుతున్నాడు ఆ యొక్క స్త్రీతో, విధవరాలతో, అమ్మా నీకేమి కావాలి అని తెలియజేసినప్పుడు నీ కష్టం ఏంటి, నీకేం కావాలి, నీకు వచ్చిన బాధ ఏంటి, నీకు ఇబ్బంది ఏంటి, పోషింపబడడానికి ఇబ్బందా, ఉండడానికి ఇబ్బందా, దేనికి కష్టం వచ్చింది, ఏంటి నీ పరిస్థితి ఏంటి అని మరి అక్కడ స్త్రీని దైవజనుడని ఎలీషా అడుగుతున్నాడు. నీ జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు, ఎవ్వరూ నీకు సహాయం చేయనప్పుడు, దేన స్థితిలో నీకు సంభవించినప్పుడు ఈ యొక్క విధవరాలు వలె ఈమె వలె దేవుని సన్నిధిని ఆశ్రయించాలి, దైవజనుణ్ణి ఆశ్రయించాలి. కష్టకాలం వచ్చినప్పుడు మన కనబడవలసింది మరి ప్రజలకు, మరి యొక్క దేవునికి మధ్యవర్తిగా ఉన్నటువంటి దైవజనుడు గుర్తుకు రావాలి. చాలా మంది కష్టకాలం వచ్చినప్పుడు అండి ప్రజలు, బంధువులు, నా యొక్క స్నేహితులు, నా చిన్ననాటి మరి స్నేహితులు వారందరూ కూడా నాకు ఉన్నారు, నాకు ఏ బాధ లేదు, ఏ కష్టం వచ్చినా నా మీద ఏగవాళ్ళని ఎవరో వాళ్ళకి ఏది వచ్చినా సరే నాకు నన్ను ఆదుకుంటారని ఒక బలమైన నమ్మకంతో, గుడ్డి నమ్మకంతో బ్రతుకుతూ ఉంటా. కానీ ఈ స్త్రీ కూడా చూసినప్పుడు ఆమె ఎంచుకున్న మార్గం, తీసుకున్న నిర్ణయం, ఆమె తీసుకున్న సాయిస్ కూడా చాలా మంచిది.
ఆమె ఎవరిని వెతికిందంటే దేవుని సన్నిధిని వెతికింది. మరి సరాసరిగా కష్టకాలం రాగానే ఎవరు గుర్తుకు రాలేదు. చాలామంది కష్టాలు ఎక్కువైపోయినాడు. ప్రక్క చూస్తే ముందు చూస్తే నుయ్యి, వెనుక చూస్తే గొయ్యన్నట్టు ఆమె బ్రతుకుంది. కారణం చూస్తే మరి పిరిమిటి చనిపోయాడని చక్కగా ఒక దైవజనుడి యొక్క మరి సహవాసములో పరిచర్యలో చక్కగా బ్రతుకుతున్న తన పెనిమిటి హఠాత్తుగా ఉండి ఉన్నట్టు చనిపోయాడు. మరి ఈ లోపల రెండవదిగా అప్పులు వాళ్ళు వచ్చి ఆమెను ఇబ్బంది పెడుతున్నారు. కుటుంబ భారం, కుటుంబ వేదన, అప్పులు భారం. ఓ ప్రక్కనేమో భర్త చనిపోయాడు, పిల్లలు పెంచుకోవాలి, ఇన్ని కష్టాలతో ఉన్నప్పుడు ఆమెకు వెంటనే ఆమె మనసులో గుర్తు వచ్చింది, దైవ జనుడని ఎలీషా వద్దకు పరిగెత్తాలి, దైవ సన్నిధికి పరిగెత్తాలని చెప్పి ఆమె యొక్క ఆలోచనను బట్టి ఆమె ఆత్మ సంబంధముగా ఆత్మీయ స్థితిలో బ్రతుకుట వల్ల దైవజనుడని ఎలీషా వద్దకు ఆమె పరిగెత్తుకుంటా వచ్చింది. మన కష్టకాలం వచ్చినప్పుడు అంటే ఎప్పుడైనా సరే మనం చేరవలసింది, పరిగెత్తవలసింది, మనం ముందుకు మన అడుగులు వేయవలసింది దైవ సన్నిధికి. దైవజనుడు గుర్తుకు రావాలి. నీ కష్టకాలంలో నీ కొరకు దివారాత్రులు రక్త మాంసాలు చిందించి ప్రార్థించేది నీ మనుష్యులు కాదండి, ఈ లోకంలో ఉన్న డబ్బు కాదండి. నీ కొరకు దివారాత్రులు ప్రార్థించే దైవజనుడు, నీకే కష్టకాలం వచ్చినా తండ్రి సమానుడైన దైవజనుని వద్దకు మనం పరిగెత్తాలి. ఇక్కడ ఎలీషాలో ఉన్న శ్రేష్టమైన లక్షణం ఏంటంటే సన్నిధి కలిగిన వాడు ఎలీషా. అంటే ఎలీషా దైవ సన్నిధికి సాదృశ్యంగా ఉన్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరి దేవుని యొక్క వాక్యములో కూడా చూసినప్పుడు ఆమె దేవుని సన్నిధిని, దైవజనుణ్ణి ఆశ్రయించింది తప్ప వేరొక ఆలోచన లేకుండా ఆమెకు వచ్చిన కష్టం ఏంటో ఎలీషాకి చెప్పింది. నీకేం కావాలి, నీకేం కష్టం వచ్చింది, నీకేం ఇబ్బంది వచ్చిందో చెప్పమ్మా అని దైవజనుడని ఎలీషా అడిగాడు. దైవజనుని వద్దకు వచ్చినప్పుడు నీ కొరకు ప్రార్థిస్తారు, ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది. ఈ లోకంలో కష్టకాలం వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, అప్పుల్లో మునిగిపోయి ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు, గొప్పవారింటికి, నీ యొక్క అన్నదమ్ముల దగ్గరికి, అక్క చెల్లెల దగ్గరికి, నీ కుటుంబీకుల దగ్గర, రక్త సంబంధికుల దగ్గర పరిగెట్టినప్పుడు నీవు వస్తున్నావు అనగానే వాళ్ళు నీ కంటి కనబడకుండా వేరొక దారిన వారు వెళ్ళిపోతూ ఉంటారు. కారణం ఏంటంటే ఇది చాలా అప్పుల్లోను, చాలా ఇబ్బందుల్లోనూ కూరుకుపోయింది, ఇది వస్తుందంటే నన్ను కొంత డబ్బు అడగడానికి వస్తుంది, సాయం కొరకు అడుగుతుంది, ఇచ్చిన దాకుండా ఎక్కడ తీరుస్తుంది, తన బొద్దుకెంత, తన జీవితం ఎంత, నేను ఎక్కడ ఇవ్వగలను అని చెప్పి పారిపోతూ ఉంటారు. వచ్చినప్పుడు బాగున్నావా అని అడుగుతారు, కానీ ఏం కావాలి నీకని ఎవరు అడగరు. ఏం కావాలంటే, నీకు ఎంత కావాలంటే అడిగిన దాకా ఉండి ఇవ్వకపోతే బాగోదు అనుకుని చాలామంది ముఖం చాటేస్తూ ఉంటారు. కానీ దైవజనుడైన ఎలీషా దగ్గరికి స్త్రీకి రాగానే ఆయన అడుగుతున్నాడు, నీకేం కావాలను, నీకేం కష్టం వచ్చిందో తెలియజెప్పమంటున్నాడు. ఇక్కడ వచనంలో చూసినప్పుడు దైవజనుడని ఎలీషా సన్నిధి కలిగిన ఎలీషా, ఎలీషాలో మొట్టమొదటి శ్రేష్టమైనటువంటి ప్రథమ లక్షణం ఏంటంటే సన్నిధి కలిగిన ఎలీషా. ఎలీషా లాంటి దైవజనుని సన్నిధి కలిగి మనం బ్రతికితే ఏ కష్టం వచ్చినా సరే ఆ కష్టం నుంచి మనం విడుదల పొందగలం. మరి కీర్తనల గ్రంథంలో చూసినప్పుడు అండి, భక్తుడు, కీర్తనాకారుడు, రాజు అయిన దావీదు మహారాజు ఆ 142వ దావీదు కీర్తనలో చూసినప్పుడు అక్కడ 2వ చరణములో ఒక చక్కటి మాట అక్కడ కనబడుతుందండి. 142వ దావీదు కీర్తన 2వ చరణం, బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొర్ర పెట్టుచున్నాను, నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజెప్పుకొనుచున్నాను. అది మనకు కలిగినటువంటి బాధలు కష్టాలన్నీ కూడా మనం చెప్పుకోవలసింది. మరి ఎక్కడ చెప్పాలో, ఎక్కడ ఎవరికి ఏ విధంగా తెలియచేయాలంటే మన దైవ సన్నిధిలో ప్రభువుకి తెలియచెప్పాలి. ఏ బాధ వచ్చినా సరే ఆ బాధలో విడుదలిస్తాడు. అది ఎంత ఎలాంటి బాధ అయినా సరేనండి, చిన్నదే కావచ్చు, పెద్దదే కావచ్చు, అది మరి తలామునకలైపోయే పరిస్థితి అయిపోవచ్చు, దీర్ఘకాలికమైన సమస్య కావచ్చు, దీర్ఘకాలికమైన బాధే కావచ్చు అండి, ఏదైనా కావచ్చు, అది ప్రభు సన్నిధిలో మనం తెలియజెప్పుకోవాలి. మనకు కలిగిన బాధలన్నింటిలోనూ ఆయనే సహాయం చేస్తాడు. ఏమి కూడా ఈమె కలిగిన బాధ ఏంటో ఆమె అది గ్రహించుకొని అది దైవజనుడు ఎలీషా వద్దకు రాగానే దైవజనుడైన ఎలీషా ఆత్మ సంబంధముగా ఆత్మరూపముగా గమనించాడు. ఈ స్త్రీ ఒక భయంకరమైన సమస్యతో వచ్చింది, ఒక వేదనతో వచ్చిందని గమనించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దైవజనుడు ఎలీషాను మాట్లాడుతున్నాడు, అమ్మా నీకేమీ కావాలను, నీకే కష్టం వచ్చింది, నీకే ఇబ్బంది వచ్చింది, ఏ బలహీనత వచ్చింది, నీకే శోధన వచ్చింది, నీకేంటి, ఏం కావాలి నీకు, నా వల్ల నీకు ఏ సహాయం కావాలి, నేనేం చేయగలను చెప్పు అని
వెంటనే సహాయం చేయడానికి సిద్ధపడి ఉన్న దైవజనుడి ఎలీషా సహాయం పొందుకోవడానికి ఆమె యోగ్యురాలా కాదని అక్కడ పరీక్షిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. దేవుని యొక్క వచనములో మనము చూసినప్పుడు మరి అసలు దేవునిల్లో ఒక ఆశీర్వాదం పొందుకోవాలంటే దైవ సన్నిధిని నిత్యము మనం వెతకాలి. కొన్ని రోజులు ప్రభు సన్నిధికి వెళ్ళటం అండి, కొన్నిసార్లు ప్రభుతో మాట్లాడటం, కొన్నిసార్లు మరి ప్రభుతో కలిసి బ్రతకటం కాదండి ఇది. జీవితం అంటే చనిపోయే వరకు కూడా ప్రభు వాక్యాన్ని మనం ధ్యానించాలి. వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలి, వాక్యాన్ని ఎందుకు ధ్యానించాలంటే మరి యోహాను శుభవార్తలు అంటాడు అక్కడ, మరి ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండును, ఆ వాక్యమే దేవుడై ఉండెనని వాక్య సెలవిస్తూ మన వాక్యాన్ని మనం చదువుతున్నామంటే ప్రభువుతో మనం మాట్లాడుతున్నాం, ప్రభువు యొక్క రూపమును మనం చూస్తున్నాం, ప్రభువుకి మనం గోడు చెప్పుకుంటున్నాం. దేవుని యొక్క ఎట్టి పరిస్థితులలోనైనా, ఏ సమయంలోనైనా, ఎటువంటి భయంకర సమస్యల్లో ఉన్నా, ఏ అనారోగ్య పరిస్థితులలో ఉన్నా, ఏ విధమైనటువంటి చేయి దాటిని పోయిన పరిస్థితులు వచ్చినా సరే దేవుని సన్నిధిని వెతికినప్పుడు నీకు దేవుని యొక్క వద్ద నుండి, పరలోకం నుండి, పరలోక తండ్రి వద్ద నుండి నీకు బలమైన సమాధానము, బలమైన సహాయము దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుని సన్నిధిలో ఈ యొక్క స్త్రీతో దైవజనుడని ఎలీషా అడుగుతున్నాడు, నీకేమి కావాలనమ్మో, నీకేమి కావాలను, నీకేంటి, నీకు అవసరత ఏంటి, నీకేం కష్టం వచ్చిందో చెప్పు అంటున్నాడు. వెంటనే ఆమెకు వచ్చిన కష్టం ఏంటో ప్రభుకి చెప్పింది. రెండవదిగా చూసినప్పుడు ఎలీషాలో మొట్టమొదటి లక్షణం దైవ సన్నిధి కలిగినటువంటి వాడు ఎలీషా. రెండవదిగా చూసినప్పుడు రాజులు రెండవ గ్రంథం 4:2-3 చూసినప్పుడు అండి, ఎలీషా నావలన నీకేమి కావాలని, ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియ చెప్పుమనెను, అందుకామేని దాసురాలనే నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. ఇక్కడ రెండవదిగా చూసినప్పుడు మరి ఆయనలో ఉన్న లక్షణాన్ని మనం గమనించినప్పుడు ఆ యొక్క స్త్రీ మొట్టమొదటిగా దైవ సన్నిధిని, దైవజనుడు ఎలీషాను వెతికి వచ్చినప్పుడు దైవజనుడు ఎలీషా అడుగుతాడు నీకేమి కావాలని అడిగాడు. రెండవదిగా చూసినప్పుడు ఆమెకున్న సమస్య చెప్పింది, అడుగుతున్నా నీ ఇంట్లో ఏముందమ్మా, ఏమేమి ఉన్నాయంటే, నా ఇంట్లో ఏమీ లేవయ్యా, అయ్యా ఒక నూనె కుండ తప్ప నా ఇంటిలో ఏ విలువైన వస్తువు కానీ ఏ వస్తువు లేదయ్యా అని తెలియజెప్పింది. సమస్యకు ఒక సమాధానం ఇవ్వడానికి ఆయన సిద్ధపడుతున్నాడు, పరిష్కార మార్గం చెప్పుచున్నాడు. నీ దగ్గర మరి ప్రతి మరి మరి సమస్యకు కూడా పరిష్కారం తీర్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. సమస్య వచ్చినప్పుడు మన సమస్య వైపు చూడకూడదు, కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని మనం చూడకూడదు, సమస్య వచ్చినప్పుడు సమస్య వెనుక ఉన్న దేవుణ్ణి, కష్టం వచ్చినప్పుడు కష్టం వెనుక ఉన్న దేవుణ్ణి, అప్పులు ఉన్నప్పుడు అప్పులు వెనుక ఉన్న దేవుణ్ణి మనం గమనించినప్పుడు మన సమస్యకు మరి శాశ్వతమైన పరిష్కారము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మరి ఆ ఆమె సమస్యకు విడుదల ఇవ్వడానికి, పరిష్కారం ఇవ్వడానికి దైవ జనుడైన ఎలీషా నీ ఇంటిలో ఏమేమి ఉన్నాయని అడిగినప్పుడు ఒక నూనె కుండ తప్ప నా దగ్గర ఏమీ లేదని చెప్పాడు. వెంటనే ఆమె సమస్యకు దేవుడు అక్కడ దైవజనుడు ఎలీషాలో ఉండే ఒక పరిష్కార మార్గాన్ని దేవుడు వెతుకుతున్నాడు. రెండవదిగా ఎలీషాలో మొట్టమొదటి లక్షణం సన్నిధి కలిగిన ఎలీషా. రెండవదిగా చూసినప్పుడు సమస్యను ఆయన పరిష్కరించేవాడు. మన సమస్యతో మన యేసయ్య సన్నిధికి వచ్చినప్పుడు ప్రతి సమస్యకు కూడా ఏదో ఒక బలమైనటువంటి సాధన, బలమైన సొల్యూషన్, ఏదో ఒక ఆధారం, ఏదో ఒక పరిష్కార మార్గం ఉంటుంది. పరిష్కారం లేకుండా ప్రభు దగ్గర ఏదీ ఉండదండి. ఒక కష్టకాలంతో ప్రభు సన్నిధికి వచ్చినప్పుడు నీవు చాలా మార్లు నీవు నన్ను విడిచిపెట్టావు, నీవు ప్రార్థన చేయలేదు, గుడికి రాలేదు, నేను నన్ను చాలాసార్లు దూషించాను, నేను నీకు సాయం చేయనని దేవుడు చెప్పడంటండి. ఏ కష్టకాలం, ఏ టైం, ఎనీ టైం, ఎప్పుడైనా సరే ప్రభు పాదాలు పట్టుకుని ప్రభు తలుపును తట్టినప్పుడు ఆయన ఎప్పుడు కూడా మనకు సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ఆయన సిద్ధంగా ఉంటాడు. మనకి ఏ ఆధారము లేనప్పుడు మనం అంటాడు ఎప్పుడు కూడా దేవునిపై ఆధారపడాలంట, మనుషుల మీద ఆధారపడకూడదు. మనుషులు పెడితే మరి పెళ్ళి లేకపోతే చెడుకోరే రకాలు. మనుషుల మీద మనం ఎట్టి పరిస్థితులు ఎప్పుడు కూడా ఆధారపడకూడదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఏ మనుషుడు కూడా నమ్మదగిన వాడు కాదు, నమ్మదగిన వాడు, నమ్మగలిగిన వాడు ఎవరంటే యేసయ్య. యేసయ్య ఒకడే. యేసయ్య మీద మనం అనుకోవాలి, భక్తుడైన దావీదు కూడా తన కష్టకాలంలో తనకి ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా ఏ మనుషుల మీద ఆయన ఆధారపడలేదు, ఏ సైన్యం మీద ఆధారపడలేదు,
ఏ రాజ్యాధికారాల మీద కూడా ఆధారపడలేదు, ఆయనకున్న పలుకుబడి మీద ఆధారపడలేదు, ఆయనకున్న ధన సంపదల మీద ఆధారపడలేదు, ఆయనకున్న జ్ఞానం మీద ఆధారపడలేదు, కానీ దేవుని మీద ఆధారపడ్డాడు. దేవునిలో ఇక్కడ చూసినప్పుడు ఆ స్త్రీకున్న కష్టం ఏంటో దైవజనుడు ఎలీషా పూర్తిగా గమనించి అడుగుతున్నాడు. దానికి ఒక మార్గం వెతకాలి, ఆమెకు ఒక పరిష్కారాన్ని ఇవ్వాలని అడిగి ఏమంటున్నాడంటే, నీ ఇంటిలో ఏమున్నదో చెప్పమ్మని అడిగినప్పుడు, నయా నా ఇంటిలో మరి ఒక నూనె కుండ తప్ప ఇంకేమీ కనిపించలేదు, ఆయనకి ఎక్కడ కూడా ఏది లేదని చెప్పాడు. దేవుని సన్నిధిలో కూడా చూసినప్పుడు ఎలీషాలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే, సమస్యను పరిష్కరించేవాడు. ప్రభు సన్నిధిని మనం పరిగెట్టినప్పుడు అండి, దాని మరి ఎలీషాలో మొట్టమొదటి లక్షణం సన్నిధి కలిగిన ఎలీషా అంటే, మన కష్టకాలంలో మనం ఉన్నప్పుడు అండి దేవుని సన్నిధికి పరిగెట్టాలి. రెండవదిగా చూసిన పరిగెట్టిన నీకు దేవుడు అంటండి, ఆ సమస్యతో ఏ సమస్యతో వచ్చావు, ఏ భారంతో నీ దేవుని దగ్గరకు వచ్చావు, ఏ గుండె వేదనతో గుండె భారంతో పుట్టెడు దుఃఖంతో నా దేవుని సన్నిధి పరిగెట్టుకుంటా వచ్చావు, అది గమనించి దేవుడు మనకు పరిష్కారం ఇవ్వడానికి దేవుడు మరి ఇష్టపడతాడు, దేవుడు సహాయం చేస్తాడు. దేవునిలో చూసినప్పుడు మూడవదిగా మనం గమనించినప్పుడు రాజుల రెండవ గ్రంథ 4వ అధ్యాయంలో 3వ వచనంలో అక్కడ అంటాడు, అంతటా నీవు అతడు నీవు బయటకు పోయి నీ ఇరుగు పొరుగు వారందరి వద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటిని ఇరువు పుచ్చుకొనుము. నీ వెంటనే వెళ్ళి నీవు మరి నీ గ్రామంలో నీ దేశములో నీ ఇరుగు పొరుగు వారు ప్రక్కన ఉన్నటువంటి ప్రజలందరి దగ్గరికి వెళ్ళి మరి వట్టి కుండలు ఎవరెవరి దగ్గర అయితే ఖాళీ కుండలు ఉన్నాయో ఆ కుండలన్నిటినీ కూడా పోగు చేసి ఒక చోట పెట్టమని దైవజనుడైన ఎలీషాకు వచ్చిన సమస్యకు ఒక పరిష్కారాన్ని వెతుకుతూ ఒక మార్గాన్ని తెలియజేస్తున్నాడు. దేవుని సన్నిధిలో చూసినప్పుడు ఎలీషా పాత్రలన్నిటినీ సమకూర్చుకోమని చెప్తున్నాడు. అంటే అంతమంది దగ్గర వట్టి పాత్రలు తేవాలంటే ఆమెకు అందరితో కూడా సమాధానం ఉండాలి, స్నేహం ఉండాలి. ఏదైనా కావాలని ప్రక్కింటి వారిని అడగాలంటే ఆ వాళ్లతో మనకున్న సంబంధాలు ఖచ్చితమైన సత్సంబంధాలు అయి ఉండాలి, వాళ్ళు మనల్ని చూడగానే ప్రేమ కలిగే విధంగా ఉండాలి, మంచివారు అయి ఉండాలి. కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు, ఉండి కూడా ఇవ్వరు, కొంతమంది ఈమెకి ఇవ్వకూడదు మనం అని చాలామంది ఉన్నా కూడా ఇవ్వకుండా మరి బిగబెట్టే మనుషులు కూడా చాలామంది ఉంటారు. ఈమె దేవుడు చెప్పాడు అక్కడ దైవజనుడైన సాక్షాత్తు దేవునికి సాదృశ్యంగా ఉన్నటువంటి సన్నిధికి సాదృశ్యంగా ఎలీషా ద్వారా దేవుడు చెప్తున్నాడు అక్కడ, నీ ఇరుగు పొరుగు వారి వద్దకి వెళ్ళి నీ దేశంలో ఉన్న ప్రజలందరి వద్దకు వెళ్ళి నీవేలైనంత మట్టికి ఎంత ఎన్ని ఒట్టి కుండలు నువ్వు ప్రోగు చేయగలవు అన్నీ కూడా నువ్వు సమకూర్చుకో, వెళ్ళు తొందరగా వెళ్ళని చెప్పి దైవజనుడైన ఎలీషా ఈ స్త్రీకి ఒక చక్కటి సలహాను ఒక మార్గాన్ని ఆయన అనుగ్రహించాడు. ఆమె పొందినన్నిటినీ అడిగి అందరినీ కూడా తెలిసిన వారందరి దగ్గరికి ఇంట్లో దేశంలో ఉన్న వారందరు ప్రతి ఇంటికి వెళ్ళిందండి. వెళ్ళి మరి అడిగి ఎరువు తెచ్చింది. అంటే ఇరుగు పొరుగు వారందరితో కూడా సమాధానాన్ని సమకూర్చుకున్న అందరితో కూడా ఈమె స్నేహభావంగా ఉండేది ఆ దేశంలోనండి. ఉన్న ప్రజలందరికీ కూడా ఈమె చూడగానే చాలా ప్రేమ అంటే, అడిగినప్పుడు ఒక్క కుండే ఇంకా ఒక్క కుండ ఎందుకమ్మా, రెండు కుండలు ఎందుకు, నా దగ్గర ఇంకా 10 ఉన్నాయి, నా దగ్గర 20 ఉన్నాయి, ఎన్ని కాదు అని పట్టుకెళ్ళి అంటున్నారంటే, అందరూ ఇప్పుడు కారణం ఏంటంటే ప్రభువు నమ్ముకున్న బిడ్డ కాబట్టి ఈమెను చూడగానే లోకములో ఉన్నవాడు మరి మనలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు అన్నట్టుగా ఈమెను చూడగానే ఈమె ప్రభువు నమ్మిన బిడ్డ, ప్రభు యొక్క కుమార్తె, ప్రభు నమ్మిన బిడ్డ అని చెప్పి అనేక మంది తెలుసుకుంటున్నారు, అనేక మంది తెలియజేస్తున్నప్పుడు, అనేక మంది చెబుతున్నప్పుడు ఒక్క కొండే ఇంకామా, ఇదికి ఎన్ని కావాలితే అన్ని ఇస్తాను, ఎన్ని కావాలి నా దగ్గర ఉన్నాయి, చాలా ఉన్నాయి, ఒకటి కాదు ఎన్ని కావాలని తీసుకెళ్ళామా పర్వాలేదు, దానికి ఏమో ఇబ్బంది ఏమీ లేదని చెప్పి అనేక మంది తెలియజేస్తున్నప్పుడు అనేక కొండలు తీసుకొచ్చి ఈమె ఒక చోట ప్రోగు చేసింది. మన దేవుడు సమకూర్చే దేవుడు కానీ తరిగే విధముగా చేసే దేవుడు కాదండి. సాతానుడు చెదరగొట్టేవాడు, మన దేవుడు సమస్తమును కూడా సమకూర్చేవాడు. సాతానుడు మన జీవితాన్ని అనేక విధములుగా పాడు చేసి చిన్నాభిన్నం చేసి శ్రమల పాలు చేసి చెదరగొట్టాలని చూస్తూ ఉంటాడైతే మన ప్రభువు అయితే మనలను ప్రతి సమకూర్చాలని మనకున్న కష్టాల నుంచి విడుదలిచ్చి మరి స్థిరత్వం కలిగి నెమ్మదిని కలిగే విధముగా చేయాలని దేవుడు క్షణక్షణము ఆయన నమ్మిన బిడ్డలమైన మన కొరకు ఆయన ఎప్పుడు కూడా ఆలోచన కలిగి ఉంటాడండి.
ఇక్కడ మొట్టమొదటిగా చూచినప్పుడు ఎలీషాలో చూచినప్పుడు మొట్టమొదటిగా ఆయన దైవ సన్నిధి కలిగిన వాడు ఎలీషా, రెండవదిగా ఆయన సమస్యను పరిష్కరించేవాడు, మూడవదిగా మనం చూసినప్పుడు ఇక్కడ కుండలను ప్రోగు చేయమని సమకూర్చమని చెప్పాడు. మన దేవుడు సమకూర్చే దేవుడు అండి. అది దేవుడు కష్టకాలం వచ్చినప్పుడు, ఇబ్బంది కాలం వచ్చినప్పుడు ఎప్పుడు కూడా దేవుడు ఏ విధమైన నష్టాన్ని కలిగించాడు. అలనాడు యేసు ప్రభువారు అక్కడ మరి ఉపవాసముతో ఉన్న బిడ్డలను పంపించడం ఇష్టం లేక భోజనం తీసుకొచ్చి వీళ్ళందరికీ విందు చేసి పంపించమని శిష్యుడికి తెలియజేసినప్పుడు ఆ యొక్క గ్రామంలో అంటున్నారు శిష్యుడు, ఇప్పటికి ఇప్పుడు ఆహారం ఎక్కడ దొరుకుతుందో సనుక్కుంటుంటే మరి ఒక చిన్న బిడ్డ తన తల్లితో తల్లి చెప్పిందంట, బాబు మరి ఆ యొక్క కోటాలకు వెళ్తున్నాం, కోటాలు అయిపోయిన తర్వాత ఆఖరి రోజు నీరసంగా నువ్వు రావద్దు అని 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక మరి ఒక వస్త్రం తీసి దాంట్లో మూట కట్టి ఆ బిడ్డకి ఇచ్చి అవి తినేసి నువ్వు కోటాలు అయిపోయిన తర్వాత ఇంటికి జాగ్రత్తగా రానాయన నెమ్మదిగా రాయన నేను 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఇస్తే మూట కట్టుకుని కోటాలు అయ్యే వరకు కూర్చున్నాడు. ఎప్పుడైతే యేసు ప్రభువారు మరి ఆహారం అడుగుతున్నాడు ఆయన అంటున్నాడు చిన్న బిడ్డ, అయ్యా నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని తెలియజేసినప్పుడు దేవుని సన్నిధిలో ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి మరి పంచిపెట్టినప్పుడు మరి 5,000 మంది ఆహారంగా తినగా 12 గంపలు మిగిలినాయట. 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఒక చిన్న కుర్రోడికి ఇస్తే 5 నిమిషాల్లో మింగేస్తాడు నమ్మలేసి, కానీ 5 రొట్టెలు 2 చిన్న చేపలు కూడా ముక్కలు చేసి ప్రార్థిస్తే 5,000 మంది కూడా తృప్తిగా తినగా 12 గంపలు మిగిలినాయట. మరి వచ్చినప్పుడు ప్రభు దగ్గరక కుర్రవాడు వచ్చినప్పుడు అండి ఒంటరిగానే వచ్చాడండి, ఏ అడ్రస్ లేకుండా. ఆ కుర్రవాడు ఎవరో కూడా ఎవరికి తెలియకుండా వచ్చాడు. కానీ వెళ్ళేటప్పుడు అంటండి ఆ కుర్రవాడికి వెళుతుంటే ముందు అంటండి 12 గంపలతో 12 మంది ప్రయాణం చేసుకుంటే వెళ్తున్నారు. అంటే ప్రభు సన్నిధానానికి వచ్చినప్పుడు భారంతో వచ్చాడు, తిరిగి వెళ్ళినప్పుడు విస్తారమైన ఆశీర్వాదం సమకూర్చుకుని వెళ్ళాడు. దేవునిలో కూడా ఇక్కడ చూసినప్పుడు ఎలీషాలో ఉన్న 3వ లక్షణం ఏంటంటే సమకూర్చేవాడు. మన దేవుడు ఎటువంటి వాడు అంటే కష్టం వచ్చినప్పుడు అండి కష్టంలో నుండి విడుదల మరి వదిలిపెట్టేసేవాడు కాదంటండి. ఆ కష్టము నుండి విడుదలను ఒక మంచి మార్గమును దానిలో నుండి మనం నిలదొక్కునేటట్టు నిలకడను స్థిరత్వమును కలిగించి సమకూర్చేవాడు మన యేసయ్య. దేవునిలో చూసినప్పుడు మనము కూడా సమకూర్చుకునే వారుగా మనం ఉండాలి. ఇరుగు పొరుగు వారితో మనం ఎప్పుడు కూడా మంచి సంబంధాలు స్నేహ సంబంధాలు కలిగి ఉండాలి. ప్రభు నమ్ముకున్నా నమ్ముకోకపోయినా సరే నీ చుట్టుప్రక్కల ఉన్న వారందరితో కూడా నీవు ఎప్పుడు కూడా స్నేహంగానే ఉండాలి. ఎందుకంటే దేవుడు నమ్ముకున్నాం కదా అని చెప్పేసి లోకాన్ని లోకంలో మనుషుల్ని మరి ఎవరితో స్నేహం నాకు దేవుడు నమ్ముకున్నాను మనుషులు అక్కర్లేదు ఎవరితో సంబంధాలు లేవు నాకు ఎవరు అక్కర్లేదు అని అక్కడ దేవుడు చెప్పలేదండి. కుమ్మరి పురుగు ఉంటుంది, కుమ్మరి పురుగు మరి మట్టిలో ఉంటుంది, ఆ మట్టిలో ఉంటుంది కానీ ఆ మట్టిని మరి కులికి దానిని సున్నితంగా మృదత్వంగా చేసే రైతుకి ఎంతో సహాయపడుతుంది ఆ కుమ్మరి పురుగు. కానీ మట్టిలోనే ఉంటుంది, మట్టిలోనే బ్రతుకుతుంది, మట్టిలోనే జీవిస్తుంది, కానీ ఏనాడు కూడా తన ఒంటికి తన శరీరానికి ఆ యొక్క బురద కానీ మట్టి కానీ తగలకుండా చాలా 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 జాగ్రత్త పడుతుంది. ఈ లోకంలో మనం ఉన్నామంటే లోకమని పాపంలో మనం బ్రతుకుతున్న పాపమని లోకంలో బ్రతుకుతున్నప్పుడు అండి మరి లోకములో బ్రతుకుతున్న మనము ఈ లోకంలో పాపం మనకు అంటకుండా చాలా జాగ్రత్తగా మనం బ్రతికాలి. అప్పుడు అనేక మందితో దేవుడు సంబంధాలను సమకూర్చే విధంగా నడిపిస్తాడు. గొడవలు పడి పరముగా ఉంటున్నప్పుడు మన సమాధానం లేకపోతే ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకోలేం. ఒకవేళ ఆమెకు సమాధానం లేకపోతే ఎలీషా కార్యం చేయడానికి ముందుండేవాడు కాదు, మరి దేవుని కార్యము అక్కడ జరిగేది కాదు. దేవుని కార్యం అక్కడ జరగవలసి ఉన్నది. లేఖన భాగం నెరవేర్పు దిశగా దైవజనుడు ఎలీషా స్త్రీకి ఒక సహాయం చెయ్యాలని నిర్ణయం తీసుకోవడానికి ప్రధానమైన కారణం దేవునిలో ఆమెకు ఒక బలమైనటువంటి ఒక ఏర్పాటును దేవుడు అక్కడ అనుగ్రహించాడు. దేవునిలో చూసినప్పుడు అండి ఎలీషాలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం సన్నిధి కలిగిన వాడు ఎలీషా, రెండవదిగా ఆమెకు వచ్చిన సమస్యను పరిష్కరించేవాడు, మూడవదిగా చూసినప్పుడు ఆమెకు వచ్చిన కష్టము సమకూర్చే దిశగా ఆమెకు ఒక మంచి ఆధారాన్ని ఇచ్చాడు,
నాలుగవదిగా చూచినప్పుడు రాజులు గ్రంథం మొదటి రాజులు మొదటి గ్రంథం 4వ అధ్యాయంలో చూచినప్పుడు అండి 4వ వచనము 5వ వచనం మనం చదువుకుందాం చూడండి. అక్కడ రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం 5వ అప్పుడు నీ వింటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండినవి ఒక తొట్టున ఉంచిమని ఆమెతో సెలవీయగా ఆమె అతని వద్ద నుండి పోయి తానును కుమారును లోపలను తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసెను. 5వ 4వదిగా చూసినప్పుడు దైవజనుడైన ఎలీషా ఏం చెప్పాడంటే నీవు నీ కుమారులు ఎరువు తీసుకొచ్చిన పాత్రలన్నింటినీ ఒక గదిలో పెట్టి తలుపు వేసి ఆ యొక్క మరి సమకూర్చుకున్నటువంటి ఆ యొక్క పాత్రల్లో కుండల్లోకి నిండుగా నూనె పోసి ఒక తట్టు ఒక ప్రక్కన పెట్టమన్నాడు. అక్కడ దేవుడు ఒక మాట చెప్పాడంటే మరి ఒక దానికి ప్రత్యేకమైన కారణం ఉంటుంది. అలనాడు కానావిందులు వివాహంలో ఒక బలం మరి కొలువ ఏర్పడినప్పుడు ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ యేసు ప్రభువా చెప్తున్నాడు ఆ ప్రజలకు, మీరు బాణల నిండుగా నీటితో నింపమన్నాడు. అక్కడ కావలసిన నీరు కాదు కానీ ద్రాక్షారసం. కానీ దేవుడు అక్కడ చెప్పాడంటే దాని వెనకాల దైవ ప్రణాళిక ఉంటుంది. పరలోకమంత తండ్రి యొక్క గొప్ప ఆజ్ఞ ఉంటుంది. వెంటనే వారు మారు మాట్లాడకుండా ఆ యొక్క పాత్రల నిండుగా నీరు పోసి ఒక చోట పెట్టారు. ఇక్కడ కూడా దేవుడు చెప్పాడు, అయ్యా నాకు కష్టం వచ్చింది, అయ్యా కరువు వచ్చిందని చెప్తే కుండలు తీసుకురామంటున్నామేంటి, ఆ దేశంలోకి ఈ దేశంలో వాళ్ళ దగ్గర ఏదారు ఒట్టి పాత్ర తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోమంటున్నామేంటి, ఏం చేయమంటావయ్యా, మరి కుండల వ్యాపారం చేయమంటావా ఏంటి అని ఎదురు సమాధానం చెప్పలేదు. కారణం ఏంటంటే ఎదురు సమాధానం చెప్పేవాళ్ళు ఎవరంటే దేవుడు లేనని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారంట. దేవుడు లేనన్న వాళ్ళు అందరూ ఏం చేస్తాడు, ఎదురు సమాధానం చెప్పడం బాగా అలవాటు. కానీ ఇక్కడ ఈమె దైవ సంబంధమైనటువంటి స్త్రీ కాబట్టి దైవజనుడు ఎలీషా చెప్పిన మాటకు వెంటనే మరి లోబడింది. వెంటనే ఆమె ఆయన చెప్పినట్టుగా వినడానికి ఆమె ఇష్టపడింది. ఇక్కడ చూసినప్పుడు ఆమె దగ్గర మొదట ఒక్క నూనె కుండ మాత్రమే ఉన్నదని దైవజనుడు ఎలీషా చెప్పింది. ఇప్పుడు దేవుడు సేవకుడి మాట నమ్మి ఇతరుల పాత్రలన్నింటినీ తీసుకొచ్చి ఇంట్లో ఒక చోట మరి సమకూర్చి ఆ యొక్క కుండల నిండుగా కూడా నూనె పోసింది. ఎంత అద్భుతం అంటే ఇంటిలో ఉన్న ఒక్క నూనె కుండతోనే కొన్ని వేల కుండల నిండుగా నూనెతో నింపబడ్డాయంట. ఉన్నదల్లా ఒక్క నూనె ఒక్క కుండతో నూనెతో ఉన్న కుండ మాత్రమే ఉంది, ఒక్క నూనె కుండ మాత్రమే ఉంది ఆ ఇంట్లో. కానీ ఈయన తీసుకొచ్చిన పాత్రలు చూస్తే దేశంలో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తీసుకొచ్చిన పాత్రలు చూస్తే వేలు వేలు కుండలు ఉన్నాయి. కానీ ఆ ఒక్క నూనె కుండలో ఉన్న నూనెతో వెంటనే దైవజనుడు ఎలీషా అక్కడ అద్భుతం చేశాడు. ఒక్క కుండ నూనెతో నిన్ను ఒక్క కుండ కొన్ని వేల కుండలను నింపినట్టుగా ఇక్కడ వాక్యం సెలవిస్తుంది. ఆ వెంటనే ఆమె చూచిన మన దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు కాని ఎప్పుడు కూడా కొరత ఇచ్చే దేవుడు కాదండి. ఇక్కడ దైవజనుడని ఎలీషాలు 4వ లక్షణం సమృద్ధిని ఇచ్చేవాడంట. ఎలీషా సమృద్ధిని కలిగించేవాడు. ఏసయ్య సన్నిధి, ఎలీషా అంటే దైవ సన్నిధికి సాదృశ్యం అన్నాం. ఎలీషాలో మొట్టమొదటిగా మనం నీలో మనలో ఉండవలసిన దైవ సన్నిధి కలిగి ఉండాలి. 2వదిగా చూచినప్పుడు సమస్యను పరిష్కరించేవాడు. 3వదిగా చూచేవాడు సమకూర్చే దేవుడు. 4వదిగా చూచినప్పుడు ఇక్కడ సమృద్ధినిచ్చినటువంటి ఎలీషా. దేవుని యొక్క వర్తమానాన్ని వినుచున్న ప్రియ జనాంగమా, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, నీ బ్రతుకులో నీ జీవితంలో ఎప్పుడైనా ఒక కష్టకాలం ఎదురైనప్పుడు ఒక సమస్యతో నీవు సతమతం అవుతున్నప్పుడు నీ బ్రతుకులో ఇది జరగదు, నీ ఎలా జీవించాలి, అప్పుల నుండి నేను ఎలా విడుదల పొందాలి, ఎలా బ్రతికి బట్ట కట్టాలి, ఎలాగా నేను ఎంతమందికి అప్పులు చేశాను, ఎంతమందికి ఎలా సమాధానం చెప్పగలాలి, నేను ఏం చేయాలి, నేను చనిపోతే ఈ సమస్య పరిష్కారం పోమరి అవుతుంది, నేను ఉండటం వల్ల ఈ కష్టాలన్నిటికీ మూల కారణం అయిపోయానని నువ్వు అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు చనిపోయినా, నువ్వు అప్పులు చేసి చనిపోయిన అప్పులు నీ వెనుకున్న వారిని పట్టుకుంటాయి, కానీ అప్పులు మాత్రం అవి శాశ్వతంగా మాత్రం తొలగిపోవు. దేవుని యొక్క వర్తమానం వినిచున్న ప్రియ జనాంగమా, కష్టాలతో ఇబ్బందులతో ఈనాడు అనేక ప్రాంతాలు అనేక రాష్ట్రాలు అనేక దేశాల్లో చాలామంది అనేక మంది రైతులైన వారు వ్యవసాయాలు చేసి
పెట్టుబడి పెట్టి లక్షల కోట్ల రూపాయలు పెట్టి పెట్టుబడి పెట్టి ఆ పెట్టుబడులు రాక మరి అప్పులు తీర్చలేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు, అనేక మంది చనిపోతున్నారండి. బిడ్డలు వివాహాలు చేయలేక తల్లిదండ్రులైన వారు తలపట్టుకొని చాలా మంది నుయ్యో గొయ్యో చూసుకొని ఆ యొక్క బిడ్డలను మరి ఈ లోకంలో విడిచిపెట్టేసి వాళ్ళ దారి వాళ్ళు చూసుకొని చనిపోతున్నారు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుంది, ప్రభు నమ్మిన బిడ్డలమైన మనము ఒకవేళ నీవు ఈ వాక్యం వినుచు, ఒకవేళ నీకు వచ్చిన కష్టం నుండి విడుదల పొందలేక చనిపోదాం అనుకుంటున్నావేమో, ఇల్లు వదిలి పారిపోవాలనుకుంటున్నామేమో, ఆత్మహత్య చేసుకుని నా యొక్క చావుకి ఎవరు కారణం కాదు, నేను చనిపోతేనే మంచిదనుకున్న ఒక భయంకరమైన ఆలోచనతో బ్రతుకుతున్నావేమో ప్రియ సహోదరి సహోదరుడా. ఇక్కడ వచనంలో నీవు వాక్యం వింటున్న నీవు అలనాడు దైవ జనుడైన ఎలీషా దగ్గర పరిచారకం చేస్తూ చనిపోయిన వ్యక్తి యొక్క భార్య మరి దైవజనుడు ఎలీషా వద్దకు పరిగెత్తుకుని వచ్చినప్పుడు ఆమె సమస్యకు దేవుడు ఒక బలమైన శాశ్వతమైన పరిష్కార మార్గాన్ని దేవుడు అక్కడ అనుగ్రహించాడు. నీ జీవితంలో నీ బ్రతుకులో అనేక కష్టాలతో సతమతమైపోతున్నావు, ఎవరికి చెప్పుకోలేక ఏమీ కూడా దిగమింగుకోలేక బెంగ దిగుళ్లతో గలిబిలి కలవరాలతో బ్రతుకుతూ నీకు నీవు గాని దుఃఖపడిపోతూ నీకు నీవు గాని కృంగిపోతూ నీకు నీవు గాని ఏ పని చేసుకోలేక నీకు నీవు గాని నిశ్శబ్దంగా ఉండిపోతూ మౌనంగా ఉండిపోతూ ఏం చేయాలో తెలియక మరి జుట్టు పీక్కుంటూ అనేక భయంకరమైన తలంపులతో భయంకరమైన సైతాన ఆలోచనతో నీ బ్రతుకుతున్నావేమో, మరి ఈ వాక్యం నిలుచున్న నీ జీవితంలో దేవుడు ఒక బలమైన కార్యం చేయబోతున్నాడు. మన దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు, ఆయన దగ్గరకు వస్తే ఏ కొరత కూడా మనకు రాదు. అక్కడ దేవుడు చెప్పాడు, అక్కడ ఏం చెప్పాడంటే నీ ఇంటిలో ఉన్న ఒక్కగానొక్క నిండిన నూనెతో నిండి ఉన్న కుండను తీసుకుని ఆ మిగిలిన వేల పాత్ర నిండుగా నీరు మరి నూనె పోయమన్నాడు. ఇది ఎంత విచిత్రం అంటే ఆయన చెప్పడం, ఇవి వినటం, ఇవి చేయటం చాలా అద్భుతకరంగా ఉంది. చాలా మంది ఆ ఒక ప్రశ్న వస్తుంది, ఒక మరి కారణం మరి ఏంటంటే ఒక భయంకరమైన ప్రశ్న వేయవలసి ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే అయ్యా నిండిన కుండలు ఒక్కటే ఉంది, వేల కుండలు మిగిలి ఒట్టి కుండలుగా ఉన్నాయి, ఆ ఒట్టి కుండలన్నిండుగా నూరిపోయాలంటే ఒక్క కుండలో ఉన్న నూనె అన్ని పాత్రలకు ఎలా సరిపోతుంది? అయ్యా ఒక ఇంటిలో తినడానికి ఆహారం లేనప్పుడు ఉన్నదానిని చిన్న చిన్నగా కొద్ది కొద్దిగా పంచుకుంటూ చాలామంది షేర్ చేసుకుంటాం. మా చిన్నతనంలో మా తండ్రి గారు మరి యాపిల్ ఒక పండు తీసుకొచ్చినప్పుడు నలుగురు పంచుకోవాలి, ఐదుగురు పంచుకోవాలంటే ఆ యాపిల్ని ముక్కలు ముక్కలు ముక్కలుగా కోసి ఒక్కొక్కరు ఒక్కొక్క ముక్క ఒక్కొక్కరు ముక్క తినేవాడు. కారణం ఏంటంటే ఇక్కడ చూసినప్పుడు ఒక్క పండు అంతమందికి ఆకలి ఎలా తీరుస్తుందని మనం అనుకోవచ్చు, కానీ దేవుని యొక్క వాక్యం ఆమె బలంగా వింది, హృదయంలో నాటబడింది, వెంటనే ప్రభు తట్టు తిరిగింది. ఆమెకు వచ్చిన ఆమె అద్భుతం పొందడానికి, ఆమె ఒక దీవెన ఆశీర్వాదం పొందుకోవడానికి అక్కడ ఒక మరి గొప్ప అద్భుతమైన కార్యం ఏంటంటే ప్రభు సన్నిధిని ఆశ్రయించింది, దేవుణ్ణి నమ్మింది. నమ్మిన ఆమె మరి దేవుని సన్నిధిలోకి పరిగెత్తుకుంటా వచ్చి ప్రభు పాదాల మీద పడి ఆమెకు వచ్చిన కష్టం ఏంటో చెప్పింది. నీ కష్టకాలంలో దుఃఖకాలంలో దేవునికి మొర్ర పెట్టినప్పుడు, ఇరుకునందుండి యెహోవాకు మొర్రపెట్టినప్పుడు విశాల స్థలం ఉంది, ఆయన మనకు ఉత్తరం ఇస్తాడు. చాలా మందికి తెలియదండి, కష్టం వచ్చినప్పుడు కష్టాన్ని దిగమింగుకుంటూ కష్టాన్ని నెమరు వేసుకుంటూ చాలా మంది కూడా భయంకరంగా బ్రతుకుతూ ఉంటారు. దేవుని లేఖన భాగంలో చూసినప్పుడండి దేవాతి దేవుడైనటువంటి యెహోవా దైవజనుడైన ఎలీషా ద్వారా దేవుడు అక్కడ అద్భుతం చేస్తున్నాడు. నీకు ఉన్న నిండి ఉన్న కుండ, మరి ఆ కుండ నూనెతో ఉన్న కుండను తీసుకుని వేల కుండలను సమకూర్చే తలుపులు మూసి గదిలోకి వెళ్ళి ఆ యొక్క నిండిన నూనె కుండను తీసుకుని మిగిలిన పాత్రలు నిండుగా పోయమన్నాడు. చిత్తము ప్రభువా, చిత్తము నాయన, చిత్తము దేవ, చిత్తము దైవజనుడు అంది. వెంటనే కుమారుడు తను కూడా చిత్తము ప్రభువా అని వెంటనే దైవజనుడు ఎలీషా మాట చెప్పినప్పుడు ఆ యొక్క స్త్రీ ఆ మాటకు లోబడింది. ఒక్క నూనె కుండతో ఇన్ని ఖాళీ పాత్రను ఎలా నింపాలా అని ఎదురు సమాధానం చెప్పకుండా వెంటనే దేవుని మాటకు లోబడింది. దేవుడు అక్కడ అద్భుతమైన కార్యం చేసి మన దేవుడు సమృద్ధినిచ్చే దేవుడు, ఏ కొరత కూడా మన దగ్గర రానేవాడు దేవుడు అండి. ఆయన నమ్మిన బిడ్డలను ఎప్పుడు కూడా పస్తునుంచేవాడు కాదండి. సమృద్ధినిచ్చే దేవుడు మిగిలేటట్టుగా చేస్తాడు, కానీ తరిగేటట్టుగా చేయడండి.
నా దగ్గర ఏమీ లేదండి, అన్ని అయిపోయిందని దేవుడు అని అంటాడు. అందుకే భక్తుడే దావీదు అంటాడండి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు, నా గిన్నె నిండి పొంగి పొర్లుచున్నది అని భక్తుడు దావీదు మహారాజు సెలవిచ్చిన రీతిగా పొంగి పొర్లేటంత విస్తారమైన ఆశీర్వాదం దేవుడు మనకిస్తాడండి. అంతము వరకు కూడా నింపే దేవుడుగా మన దేవుడు ఉన్నాడు కాదని, అయి మరి తరుగుదల వచ్చేటట్లుగా, మీరు కొరత వచ్చేటట్లుగా, ఇబ్బంది వచ్చేటట్టుగా చేసేవాడు కాదండి. ఆమె దైవజనుని ఆశ్రయించి ఆయన మాట చొప్పున ఆ యొక్క నుండి నిండిన నూనె కొండతో మిగిలిన ఖాళీ కొండలన్నింటిని నింపింది. అటు దేవుడు అద్భుతం చూసింది, సమృద్ధిని కలిగింది, సమృద్ధిని పొందుకుంది, విస్తారమైన ఆశీర్వాదం పొందుకోగలిగింది. ప్రియ జనాంగమని దేవుని ఆశ్రయించి దైవజనుని మాటకు లోబడితే నీకు వచ్చిన కష్టకాలములో నుండి దేవుడు నిన్ను అన్ని విషయములలో కూడా నీకు సమృద్ధిని దేవుడు అనుగ్రహించగలడు. ఇక్కడ దైవజనుడైన ఎలీషాలో 5 లక్షణాలలో మొదటి లక్షణం ఆయన సన్నిధి కలిగిన ఎలీషా. రెండవదిగా సన్నిధి కలిగిన ఎలీషా అంటే కష్టకాలం వచ్చినప్పుడు మనం సన్నిధి వైపు మన పరుగులు పెట్టాలి. రెండవదిగా పరుగు పెట్టి ఏ సమస్యతో వచ్చే సమస్యను దేవుడు అక్కడ పరిష్కరిస్తాడు. మూడవదిగా ఆ పరిష్కరించే టైంలో దేవుడు మనల్ని సమకూర్చుకునే విధముగా చేస్తాడు. నాలుగవదిగా ఆ నిలకడ స్థిరత్వం కలిగిన సమృద్ధిని పొందుకోగలం. ఐదవదిగా చూసినప్పుడు ఆ వచనములో చూసినప్పుడు ఆఖరి వచనం 2 రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయము 7వ వచనములో ఆమె దైవజనుడు అతని వద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా దైవజనుడు అతని వద్దకు వచ్చి అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పెను. ఇక్కడ వచనంలో చూసినప్పుడండి ఆ నూనె నమ్మి ఆ నూనెతో మరి అక్కడ అప్పులన్నీ తీర్చుకొని మిగిలిన డబ్బు మిగిలిన కోటాను కోట్ల రూపాయలతో నీవు నీ కుటుంబము నీ బిడ్డలు హాయిగా బ్రతకమన్నాడు. ఒక దైవజనుడు కవీశ్వరుడు రాసుకొచ్చాడు, కోట్లాది రూపాయలు వచ్చిందంట కొండలు అమ్మినప్పుడు అప్పులు తీర్చగా, ఇంకా విస్తారంగా మిగిలిపోయిన కాలు మీద కాలేసి తిన్నా సరే తరగినంత విస్తారమైన ఆశీర్వాదం అక్కడ. అందుకే దాని ప్రవక్త అయిన ఇష్యా ద్వారా దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది. 45వ ఇష్యా గ్రంథం 45వ అధ్యాయములో చూసినప్పుడు అండి 3వ వచనములో ఒక చక్కటి మాట మనకి అక్కడ దర్శనమిస్తుంది. చూడండి ఆ వచనాన్ని మనం చదువుకుందాం. 45వ అధ్యాయము 3వ మాటను మనము చదువుకుందాం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇస్రాయేలు దేవుడైన యెహోవాకు నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలో మరుగైన ధనమును నేను నీకు ఇచ్చేదను. దేవుని లేఖన భాగములో చూసినప్పుడు పేరు పెట్టి పిలిచిన ఇస్రాయేలు దేవుడైన మరి యొక్క యెహోవాకు నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంటే మనం పిలిచిన వాడు నమ్మదగిన వాడు, మనం పిలిచిన వాడు నరమాత్రుడు కాదు, అబద్ధమారుడు కాయని నరమాత్రుడు కాదు, మానవుడు కాదు, వాగ్దానం ఇచ్చినవాడు, వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. మరి మన పిలిచిన దేవుడు నేనే అని తెలుసుకున్నట్లుగా అంధకార స్థలములలో మరుగైన ధనమును రహస్య స్థలములలో మరుగైన ధనమును దేవుడు మనకు అనుగ్రహించడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. వారి అప్పులు తీరగా మిగిలేటట్టుగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. మన దేవుడు సంపదను అనుగ్రహించేవాడు, మన నాస్తికర్తలుగాను మరి సిరి సంపదలతో ఆయన మనల్ని అనుగ్రహించేవాడు. దేవుడు మాట వింటే నీవు లోబడితే, దేవుడు మాటకు లోబడితే ఏం కోల్పోయావు, ఎక్కడ పడిపోయావు, ఏ స్థితిలో జారిపోయావు, ఏమి విడిచిపెట్టావు, నీవు గ్రహించి ప్రభు పాదాలు ప్రభు సన్నిధి నీవు పట్టుకుంటే దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యములు దేవుడు చేయగలడు. వాక్యం ఇచ్చిన ప్రియ జనాంగమ, ప్రియ సహోదరి సహోదరుడా, ప్రియ తల్లి ప్రియ తండ్రి, ప్రియ జనాంగమ, దేవుని వర్తమానం మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మరి నీ కష్టకాలంలో వచ్చినప్పుడు మనుషుల వైపు, బంధువుల వైపు, లోకంలో స్నేహితుల వైపు కాదు, మరి దైవజనుడైనటువంటి ఎలీషా ఆయన గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడి ఉన్నాడు. దైవజనుడు ఎలీషాలో 5 చక్కటి విలువైన శ్రేష్టమైన లక్షణాలు కనబడుతున్నాయి. దైవజనుడైన ఎలీషా సన్నిధి కలిగిన వాడు. రెండవదిగా చూసినప్పుడు ఆయన మనకు వచ్చిన సమస్యను పరిష్కరించేవాడు. మూడవదిగా చూసినప్పుడు ఆయన సమకూర్చేవాడు. 4వదిగా చూసినప్పుడు ఆయన మన సంపదను అనుగ్రహించేవాడు. 5వదిగా చూసినప్పుడు అక్కడ మనకు సమృద్ధిని అనుగ్రహించేవాడు అని దేవుని లేఖనం ద్వారా మనం మాట్లాడి ఉన్నాడు. ఆ విధమైన కృప కలిగి నీ బ్రతుకులో నీ జీవితంలో కష్టకాలం వచ్చింది కాదని బెదిరిపోతున్నావేమో, ఇబ్బంది కాలం వచ్చింది కాదని వెనకడుగు వేస్తున్నావేమో,
బాధలు వచ్చాయి కాదని చెప్పి ఇల్లు వదిలి పారిపోతున్నావేమో, నీకు శోధన వచ్చిందని చెప్పి ఇక్కడ ఊళ్ళు ఊరు వదిలి వెళ్ళిపోతున్నావేమో, ఎందుకు వచ్చిన బ్రతుక, ఎందుకు వచ్చిన జీవితం అనుకొని చిన్న భిన్నమైపోయిన జీవితం అనుకొని నువ్వు తల్లడిల్లిపోతున్నావేమో. ప్రియ తల్లి, ప్రియ సోదరుడా, ప్రియ జనాంగమా, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు ఈరోజు మనతో మాట్లాడి ఉన్నాడు. నిన్ను బలపరచుట కొరకే, నిన్ను ఆశీర్వదించడం కొరకే అలనాడు పెనివిడిపోయిన స్త్రీ దైవజను ఇరిష్యా వద్దకు వచ్చింది. ఆ నొప్పులు తీరిపోగా అనేక మందికి ఇంకా ఇవ్వడానికి విస్తారమైన వాటిని దేవుడు ఇచ్చాడు. ఆ విధమైన కృప కలిగి మనం ముందుకు సాగిపోదాం. చిన్న మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి నీ జీవితంలో నూతనమైన ఆశీర్వాదంతో నింపి నడిపించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందామండి. తలలో ఉంచి ప్రార్థనలోకి భవిద్దాం. పరిశుద్ధుడు అయిన మా దేవాని ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు తండ్రి. ఇదిగో దేవ, దైవజనుడని ఎలీషియాలు ఉన్న సుగుణాలు, చక్కటి లక్షణాల గురించి ఈరోజు మాతో మాట్లాడి ఉన్నావయ్యా. సన్నిధి కలిగిన వాడు ఎలీషియా, రెండవదిగా కూడా చూచినప్పుడయ్యా అయా సమస్యగా పరిష్కరించేవాడని, మూడవదిగా సమకూర్చేవాడని, అయా నాలుగవదిగా చూచినప్పుడు సమృద్ధినిచ్చేవాడు అని, ఐదవది చూసి సంపదను అనుగ్రహించేవాడు అని ఈరోజు మాట్లాడి ఉన్నా నిజమే. అక్కడ దైవజను ఎలీషియా అనగా దేవ యథాక్షాత్తు ప్రభు అయిన యేసయ్యకు సాదృశ్యంగా మేము గమనిస్తాం అయ్యా. అయా నీ సన్నిధికి మేము వచ్చినప్పుడు మా సమస్యకు పరిష్కరిస్తావు, మమ్మల్ని సమకూర్చుకునే వారిగా చేస్తావు, సమృద్ధిని సంపదనిస్తావు. ఆ విధమైన కృపతో నాయన మీది వాక్యమైన ప్రతి బిడ్డలోకి మీరు అనుగ్రహించి, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించి, అల్పడిన నన్ను కూడా అయా నిలబెట్టి వాడుకున్న విధానం బట్టి వందనాలు. ప్రతి ఒక్కరు దీవించి ఆశీర్వదించేటువంటి గొప్ప సంపదను బిడ్డలందరికీ అనుగ్రహించి అద్భుతకరంగా నడిపించమని యేసు నామమును అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మయొక్క అన్యోన్య సహవాసంలో వాక్యమున నీ జీవితంలో దేవుడు అద్భుతం చేసి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రైజ్ ద లార్డ్.